యేసుక్రీస్తు లోకానికి వచ్చున్నాడు. ఎవరు పాపులు అంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారు. కాబట్టి పాపములోనే పుట్టి పాపములోనే చనిపోతే ప్రతి ఒక్కరూ నరకానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. సర్వాధికారం కలిగిన దేవుడై నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అటు దేవుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మానవుని రక్షించాలని, మానవాళ్ళని విమోచించాలని, పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని పాపల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మన చేతులతో చేసిన పాపాలు ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. మన హృదయంలో ఉన్న చెడ్డ తలంపుల కొరకు ఆయన హృదయంలో ఇటుక పడిపించుకున్నాడు. ఇలా మన కళ్ళతో చూస్తున్న చెడ్డ చూపుల కొరకై ఆయన తలకు ముళ్ళకిరీటం అలించుకున్నాడు. మన కాళ్ళతో చేస్తున్న చెడ్డ నడతల కొరకై ఆయన కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. మానవుల్లో ఉన్న ప్రతి అభిధేయతకు పరిహారార్థముగా కలవరి శిలువలో తన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోశాడు. యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళి కొరకై ఈ లోకానికి వచ్చాడు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాడు. కలవరి శిలువలో ఆయన కార్చిన రక్తము మానవుని పాపానికి విమోచనకరంగా ఉంది. యేసు రక్తము ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచేదై ఉంది. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుంచి కడిగి పవిత్రపరిచే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపనని నీ హృదయమందును విశ్వసిస్తే నీకు రక్షణ ఉంది. ప్రభు నామమును బట్టి ఎవడు ప్రార్థన చేయనో వాడు రక్షించబడును. యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలువలో కార్చిన రక్తం మానవాళికి విమోచన, పాపికి రక్షణ. యేసు రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి పాపములోనే పుట్టి పాపములోనే చనిపోయి నరకానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతే ఆరని అగ్గదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన వేదన. కాటి పిల్లరా, యేసుక్రీస్తును నమ్ముకొని పరలోక రాజ్యాన్ని సంపాదించుకోండి. యేసుక్రీస్తును నమ్ముకుంటే పరలోకం ఉంది. ప్రభుని నమ్మితే పాపక్షమాపణ ఉంది. ప్రభుని నమ్మితే నిత్య జీవం ఉంది. లేకుంటే నరకం, అగ్నిగుండం, పాతాళం, వేదన. అట్టి మానవుణ్ణి రక్షించాలని, నరకం నుంచి, అగ్నిగుండం నుంచి, పాతాళం నుంచి తప్పించాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చి మానవాళి కొరకై ప్రాణాన్ని ధారపోశాడు. దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అటు ప్రేమ, అటు ప్రభువుని నువ్వు ప్రేమిస్తే, విశ్వసిస్తే, నమ్మితే నీకు గొప్ప రక్షణ ఇస్తాడు. పరలోకము ప్రభుతో ఉండే భాగ్యం నీకు కలుగుతుంది. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుదురు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ స్తోత్రాలు. ఈ కాట్రాయపాడు గ్రామాన్ని, గ్రామ ప్రజలు మీరు దీవించండి. నీ బిడ్డల ప్రభు ఇంతవరకు పత్రికలు ఇచ్చారు, ఇచ్చిన పత్రికలు వినిపిస్తున్న నీ మాటలో జీవం పోసి రక్షణ లేని బిడ్డలకు మీరు రక్షణ అనుగ్రహించి ఈ కాట్రాయపాడు గ్రామాన్ని అందరినీ, ప్రజలందరినీ ప్రభు మీరు దీవించి సంరక్షించి కాపాడమని, సువార్తను మీరు నైనా ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.